ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మీ విజయవాడ వరకు చూసుకుంటే మహిళా రాజకీయ నాయకులు చాలామందే వచ్చారు, ఒక రకంగా సక్సెస్ఫుల్గా జర్నీ కంప్లీట్ చేశారు. వాళ్ళల్లో ఎవరినైనా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయాల్లోకి రావడం జరిగిందా? లేదండి, అసలు నేను పొలిటికల్గా వస్తాననే థాటే నాకు లేదు. నేను ఎంఏ పాలిటిక్స్ చదువుకున్నాను. మా హస్బెండ్ ఈవెంట్ మేనేజర్, అయితే వారితో పాటు నా పర్సనల్గా ఇప్పటివరకు నేను ఓపెన్గా నేను చెప్పంది ఏంటంటే 15 ఇయర్స్ నేను కూడా ఒక ప్రొఫెషనల్ సింగర్గా నా జర్నీ అనేది సాగింది. చక్కటి హోమ్ లైఫ్ నేను లీడ్ చేయటం జరిగింది, హౌస్ వైఫ్ లాగా. నాకు ఇద్దరు పిల్లలు. అలా లైఫ్ గోయింగ్ ఆన్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఎనలేని అభిమానం మాకు. ఆ ప్రేమ ఆప్యాయతల మీద ఆయన చనిపోయిన తర్వాత ఎఫెక్షన్ మరింత పెరగడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం జరిగింది. 2011లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత మార్చి 12 ఆయన పార్టీ పెడితే మా హస్బెండ్ జూలై 4న పార్టీలోకి రావడం జరిగింది. ఆయన ఇంట్రెస్ట్ని బట్టే పార్టీలోకి రావడం జరిగింది. అంటే మీకు మీరుగా రాజకీయాల్లోకి రావాలి అని ఎప్పుడు అనుకోలేదా? ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు. నేను వస్తాను, ఈరోజు విజయవాడలో ఇంత గుర్తింపు తెచ్చుకుంటాను అనేది నిజంగా అది ఒక భగవత్ సంకల్పంలో నేను భావిస్తానే తప్ప నేను అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేసింది అయితే కాదు. అంటే మీ స్టడీస్కి ఇప్పుడున్న పాలిటిక్స్కి అన్న సంబంధం ఉందా, మీరు చేసిన స్టడీస్కి ఇప్పటికి? అంటే భగవంతుడికి ఒక ప్రణాళిక ఉందనే మనం చెప్పుకోవాలి. సో నేను అది జనరల్గా ఏంటంటే ఇంటర్మీడియట్ అప్పుడు నాన్న చనిపోయారు, మధ్యలో కొంత స్టడీస్ ఆగినాయి అన్నమాట. ఆ తర్వాత ఎర్లీగా నాకు మ్యారేజ్ అయింది. పిల్లలు పుట్టిన తర్వాత ఒక 4 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెంటనే చేశాను, ఓన్లీ మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. అంటే ఒక సింగర్గా కూడా ఇంతకుముందు మీ లైఫ్ అప్పుడు ఎలా ఉంది? అసలు సింగర్గా ఆ కెరీర్ వెరీ కూల్. ఎందుకంటే ఇంటి బాధ్యతలు, పిల్లలు, సాంగ్స్, ప్రపంచం, అంతే చిన్న ప్రపంచం. ఆ ప్రపంచాన్ని వదిలి ఈ ప్రపంచంలోకి రావడం అంటే ఇది చాలా స్ట్రగుల్స్తో కూడుకున్నది. ఎప్పుడూ ప్రజల్లో ఉండాలి, ఒక రకంగా చెప్పాలంటే నిత్యం ప్రతి క్షణం పోరాటం చేస్తూ ఉండాలి, ఒక యుద్ధం చేస్తూ ఉండాలి. ఎందుకు ఒక మహిళగా ఇంత స్ట్రగుల్స్ అవసరమా? అదే బెటర్, ఆ కెరీరే బెటర్ ఎప్పుడైనా అనిపించిందా ఈ జర్నీలో? అంటే అదొక బ్యూటిఫుల్ జర్నీ అండి. సింగింగ్ లైఫ్ అనేది ఒక బ్యూటిఫుల్ జర్నీ. ఇది రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి జర్నీ. ఇది ఒక వ్యక్తికి సహాయం చేయగలగడం అనేది పూర్వజన్మ సుకృతమే నిజంగా. ఎందుకంటే మనం నిత్యం చూసేటటువంటి లైఫ్లో చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఉంటానికి బోలెడంత ఉంటుంది కానీ పిల్లికి కూడా బిచ్చం పెట్టరంటారు. అటువంటి ఇది కాకుండా మనకంటూ భగవంతుడు ఒక వేని క్రియేట్ చేసి ప్రజలకు సేవ చేయటానికి అవకాశం ఇచ్చారు అంటే, అంటే ఆ 15 ఇయర్స్ నా లైఫ్లో ఎంత నీట్గా సాగిందో మరి అక్కడ కూడా నేను మా హస్బెండ్ ఒక మంచి కెరీర్ని కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి స్టిల్ ఆయన ఈవెంట్ మేనేజర్గానే ఆయన ప్రొఫెషన్ సాగుతోంది. నేను నా లైఫ్ కూడా అంత కూల్గా నీట్గా ఎంతో పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా నేను ట్రాన్స్ఫామ్ అయినా కూడా నేను ఇందులో కూడా వండర్ఫుల్గా సక్సెస్ అవ్వగలిగాను బై గాడ్స్ గ్రేస్ నిజంగా. ఎందుకంటే నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. 2013లో మా హస్బెండ్కి ఏంటంటే అప్పుడు 41 డివిజన్ ప్రెసిడెంట్గా జలీల్ ఖాన్ గారి దగ్గర మూవ్ అవుతూ ఉన్నారు. ఒక 3.5 ఇయర్స్లో ఎలక్షన్స్ రాబోతున్నాయని అప్పుడే ఆయన చెప్పడం జరిగింది. 2013కి వచ్చేటప్పటికి ఏమైందంటే కంప్లీట్గా అది జనరల్ మహిళ అయ్యేట మనకి 2012 నుంచే సమైక్యాంధ్ర ఉద్యమాలు స్టార్ట్ అయినాయి మనకి. ఆ టైం నుంచే నన్ను అప్పుడప్పుడు తీసుకువెళ్తూ ఉండేవారు. నేను ఎందుకండి అని అంటూ ఉండేదాన్ని మా హస్బెండ్తో. లేదులేమ్మా రా ఊరికనే సరదాగా అని చెప్పని తీసుకెళ్తూ ఉండే. ఆయనకు కూడా అప్పుడు అంత లేదు, ఏదో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి పార్టిసిపేట్ చేసామన్నట్టుగా తీసుకెళ్లేవారు. 2013కి వచ్చేటప్పటికి కంప్లీట్గా 2014లో రాబోయేటటువంటి ఎలక్షన్స్లో ఈ వార్డ్స్ మహిళా వార్డ్స్ అవ్వబోతున్నాయని తెలిసింది. సో సరదాగా అప్పుడప్పుడు తీసుకెళ్లేది సీరియస్ అయిందనమాట.
కంప్లీట్గా నువ్వు ఇక ప్రొఫెషన్ క్లోజ్ చేసేసి ఇక కంప్లీట్గా ఇటు డీవియేట్ అవ్వు అని చెప్పని మా హస్బెండ్ చెప్పడం జరిగింది. సో ఇక ఎందుకంటే మా హస్బెండ్కి నేను నాకు మా హస్బెండు ఎంతో చేదోడు వాదోడుగా నిజంగా అంటారు కదా ప్రతి మగవాడి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అని. కానీ నేను చాలా గొప్పగా చెప్తానండి, నా వెనకాల నా భర్త ఉన్నారు, నా పుట్టిల్లు, నా మెట్టినిల్లు నాకు ఎంతో రే ఒక కుడిభుజం ఒక ఎడం భుజంలాగా అనమాట. వాళ్ళు ఉండబట్టే ఈరోజు మీ ముందు నేను ఇలా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ స్థాపించక ముందు ఏదైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? అసలు మాకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదండి. నేను చెప్తుంది కూడా మీకు అదే, నేను ఒక బ్రాహ్మణ అమ్మాయిని. మా అమ్మ వాళ్ళు చాలా పద్ధతిగా చాలా ఎంతో ఇదిగా నన్ను పెంచడం జరిగింది. అదే నాన్న చనిపోయిన తర్వాతే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మీద పడటం వల్ల ఈవెంట్స్కి రావటం జరిగింది. అక్కడ మా హస్బెండ్తో పరిచయం మీరు, మాది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కూడా, లవ్ మ్యారేజ్ మాది. ఏ వయసులో? 19 అండి. అప్పుడు ఏం చదువుతున్నారు మీరు? అప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఒక 4 ఇయర్స్ డిస్కంటిన్యూడ్ అనమాట, ఇంకా చదువులోకి వెళ్ళలేదు. అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీస్ మీద పడి. అంటే కాలేజ్ టైంలోనే లవ్వా ఇద్దరు? లేదండి, అసలు ఈవెంట్లోకి వచ్చేసాను. ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉండగా నాన్న చనిపోయారు. ఆ తర్వాత కొద్ది నెలలు అలాగే ఉన్నాం. ఎలా మన ఇది అంటే నేను నిజంగా డౌన్ టు ఎర్త్ వచ్చానని చెప్పాలండి. ఆ కష్టం ఆ సుఖం అంతా కూడా నాకు బాగా తెలుసు అని చెప్పాలి. మా హస్బెండ్కి కూడా 12 ఇయర్స్ అప్పుడు వాళ్ళ డాడీ చనిపోయారు. సో చాలా ఈక్వల్. ఇంకొక చిన్న మాట అసలు ఎంత నవ్వుస్తుందంటే, ఇయర్స్ తేడా కానీ మా మమ్మీ డాడీది వాళ్ళ మమ్మీ డాడీది మ్యారేజ్ డే ఒకటే, ఆగస్ట్ 19. అంటే ఆయన కష్టాలు మా కష్టాలు అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ వేరే అయితే అయి ఉండొచ్చు, కానీ బాధ్యతలు మాత్రం ఒకటే అని చెప్పాలి. ఒప్పుకున్నారా మీ ఇంట్లో అప్పుడు చెప్పగానే? కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, పైగా బ్రాహ్మణం. ఎన్ని రోజులు ఫేస్ చేశారు స్ట్రగుల్స్? పాప పుట్టేంత వరకు, తర్వాత అమ్మ వాళ్ళు అప్పుడు యాక్సెప్ట్ చేశారు కొద్దిగా. అంటే చాలా నాకు ఒక 6 మేనమావులండి, అందులో ఒక ఇద్దరు తప్ప మిగతా వాళ్ళతో ఇప్పటికీ పెద్దగా అటాచ్మెంట్స్ ఏం లేవు. ఇప్పుడు డిస్టర్బెన్సెస్ రాలేదా? డిస్టర్బెన్సెస్ అనేది ఏం లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు ఇది చెయ్యండి, మా నాన్న లేరు, మాకు హెల్ప్ చేయండి అని చెప్పని మా మమ్మీ తరపు వాళ్ళ దగ్గరకు కానీ డాడీ తరపు వాళ్ళ దగ్గరకు కానీ నేను ఆ వయసులో కూడా ఏం తెలియని వయసులో కూడా మేము ఎక్కడ ఎవరి గుమ్మంలోకి వెళ్ళింది లేదు. కాకపోతే మా ఆఖరి మేనమామ 6 మేనమామ అన్నమాట, ఆయన చనిపోయారు. ఆయన ఉన్నంత వరకు కూడా డాడీ చనిపోయిన తర్వాత చాలా బాగా సపోర్ట్ చేశారు ఆయన. ఆయన అయితే ఒకటే చెప్పేవారన్నమాట, అందరూ మాటలు చెప్పడానికి వస్తారు కానీ మన లైఫ్ ఎలా మూవ్ చేయాలనేది నువ్వే ఆలోచించుకోవాలి నాన్న. తమ్ముడు ఉన్నాడు, వాడు చదువుకోవాలంటే నువ్వు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా చేయాలి అనేది ప్లాన్ చేసుకొని నేను నాతో పాటు నువ్వు ఉండు, నేను ఎలా ఉంటే అలా ఉండు, అంతవరకే నీకు సపోర్ట్ ఇవ్వగలుగుతాను, మిగిలిన రెస్పాన్సిబిలిటీస్ నువ్వు ఇంటికి పెద్ద బిడ్డగా నువ్వే చూసుకోవాలి అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. నిజంగా అలా చెప్పడం కూడా అంటే కడుపులో ఏదో పెట్టుకొని బయటికి ఏదో నవ్వుతూ వేరే రకంగా మాట్లాడటం కాకుండా ఉన్నది ఉన్నట్టుగా మా మావయ్య చెప్పడం జరిగింది. అప్పుడు అది ఏం చేస్తే బాగుంది సరదాగా అంటే మా మమ్మీ మా డాడీకిది ఇద్దరిది కూడా చాలా మంచి వాయిసెస్ అన్నమాట. నేను పెద్దగా సంగీతం నేర్చుకుంది కూడా ఏం లేదు, కానీ స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్లో చాలా బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని. అలా ఇలా ఈవెంట్స్ ఉంటాయి. టీవీ షోస్లో ఏమన్నా చేశారా? టీవీ షోస్ దాకా వెళ్ళలేదు, వెళ్దాం అనుకునే టైంకే పొలిటికల్గా టర్న్ అవటం జరిగింది.